ఇంకొక ముఖ్య అంశం వివేకానంద రెడ్డి గారు ఎంతోమందికి ఆఫ్ కోర్స్ ఆయన మీ సొంత బాబాయ్ బట్ ఈరోజు అదే రెండు రోజుల క్రితం సిబిఐ వాళ్ళు వచ్చారు ఏదో కొంతమందిని ఎంక్వైర్ చేశారు బట్ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ప్రజలకి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే 10 మందికి తెలియాలి ఏం జరిగింది అన్నది మరి మా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎగ్జాక్ట్ గా వివేకానంద రెడ్డి గారి హత్య ఎన్ని గంటలకు జరిగిందో గాని సుమారు 6 గంటల 10 నిమిషాల తర్వాత హైదరాబాద్ లో ఉన్న వారి బంధువులకి వారి కుమార్తెకి కూడా తెలిసినట్టుగా నాకు తెలిసింది ఏమన్నారు చనిపోయారు అని అన్నారు అంతవరకే రక్తాన్ని శుభ్రం చేశారు నేచురల్ డెత్ అన్నారు 7 గంటల 10 నిమిషాలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అక్కడికి 7:10కి అంటే సుమారు ఒక గంటన్నర 2 గంటల వరకు పోలీస్ రాలా కానీ అక్కడికి కుటుంబ సభ్యులు వెళ్ళారు వెళ్ళిన వారిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు వైఎస్ అభిషేక్ రెడ్డి సమ్ ఈ దినేష్ రెడ్డి దేవర్ డాక్టర్స్ మరి ఒక ఆయన ట్రామా కేసులే చూస్తాడు మరి అంత ట్రామా కేసులు రెగ్యులర్గా చూసే డాక్టరు అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి అది గొడ్డల పోటో గుండు పోటో తెలుసుకోలేనంత దగులు బాజీ డాక్టర్లు అయితే ఉంటారు కదా బ్లడ్ ఉంది చీరేసి ఉంది బాడీ గున్నుపోటే ఎలాగవుద్ది అవకాశం లేదు కదా మరి ఇద్దరు డాక్టర్లు కూడా అక్కడ ఉన్నారు కదా చెప్పండి నిజంగా ఉన్నారో లేరు అడగండి దేర్ ఆర్ 2 డాక్టర్స్ బిఫోర్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్ హాజ్ అరైవ్ టు ద స్పాట్ దేర్ ఆర్ 2 డాక్టర్స్ హూ బిలాంగ్ టు దేర్ కిత్ అండ్ కిన్ మరి ఆ డాక్టర్స్ ఉన్నారు మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పేనుంబాక విజయసాయి రెడ్డికి గుండెపోటు అని ఎవరు చెప్పారు సుమారు పబ్లిక్కి ఆయన మరణించారు ఆయన చంపబడ్డారు అని తెలిసిన కొద్ది గంటల తర్వాత మరి వారి కుమార్తె వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి పోస్ట్ మార్టంని వెళ్తూనే పోస్ట్ మార్టంని ఇన్సిస్ట్ చేయక ముందు ఈ ఉన్న ఈ 3 గంటల సమయంలో గుండెపోటు అని వారికి ఎవరు చెప్పారు మరి ఆ గుండెపోటు ఈయన డిక్లరేషన్ ఇవ్వకముందు మరి వారు లోటస్ పాండ్లోనే ఉన్నారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు మరి వారు చెప్పారా మరి వారు షాప్లో ఉండి ఉంటారు చెన్నాయన గారు చనిపోయినందుకు అని చెప్పకుండా పోవచ్చు ఈయనకి ఎవరు చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే అందరికీ ఎన్నో అనుమానాలు ఎందుకు అటువంటి క్రూరమైన హత్యని గుండెపోటుగా చిత్రీకరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది అన్నందుకే ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ వివేకానంద రెడ్డి గారి అభిమానులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కూడా బాధపడేది కేవలం ఆ ఒక్క రీజన్ ఎందుకు కావాల్సిన వాళ్ళు ఈ రకంగా చిత్రీకరించారు హూ కిల్ బాబాయ్ అన్నదాన్ని అందరికీ తెలియాలని మరి ప్రజల తపన ఫ్యామిలీ మెంబర్ల తపన ఒక ఫ్యామిలీ మెంబర్గా ముఖ్యమంత్రి గారు మరి దీన్ని అర్థం చేసుకొని ఇలాగ నేను అడిగినందుకు మీ కుటుంబం తరపున మీ మీద అయితే ఎవరో అభియోగం చేయట్లా నో డౌట్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్ ఎపిసోడ్ దట్ ఎవ్రీబడి నోస్ బట్ హూ ఆర్ దేర్ అన్నది ఇంపార్టెంట్ అది తేల్చండి అది తేల్చమని అడుగుతున్నా మరి దానికి కూడా మరి మీరు బాధపడి మరి నన్ను ఏదో చేయాలని కనీసం నాకెంత ఇబ్బంది ఉంది అని చెప్పి నేను ఘోషిస్తూ ఉంటే మీ జాతీయ కార్యదర్శి ట్వీట్లు పెడతాడా
ఊరికి అదవేడు పేరుతున్నాడు. ఆ ప్రాణభయం ప్రాణభయం అని నియోజకవర్గానికి వెళ్ళాడు. ఆడ మీద ఆ కేసులు ఉన్నా ఈ కేసులు ఉన్నా అని వాగుతాడు. మీరు వాగించిందేక తర్వాత ఆయన వాగుతాడా, ఆయన ట్వీట్తాడా? ఎందుకు ఈ చీప్ ట్రిక్స్? యూ డోంట్ హ్యావ్ ఎనీ కర్టసీస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూమ్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ హూ గాట్ ఎలక్టెడ్ ఫ్రమ్ యువర్ పార్టీ బికాస్ ఆఫ్ యువర్ ఛామ్. మాట్లాడవలసిన అవసరం లేదా నీకు? ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పి అడగవా? పైగా జర్నలిస్టులు పెట్టి నీకు కావాల్సిన మీడియాలో నా మీద విమర్శలు చేస్తావా? వీడు వెళ్ళలేదు అక్కడికి, వీడు ఊరికైనా అయ్యి చేస్తున్నాడు, వీడి మీద కేసులు ఉన్నాయి, నా కేసుల గురించి మాట్లాడతాం ఏంటని చెప్పి ఎవరితోనో థర్డ్ పార్టీతో మాట్లాడించడం. వై ఆల్ దీస్ చీప్ ట్రిక్స్ మిస్టర్ చీఫ్ మినిస్టర్? వై ఆల్ దీస్ చీప్ ట్రిక్స్? ఎవరితో మాట్లాడిస్తావు? ఎవరి జర్నలిస్ట్తో మాట్లాడిస్తావు? తెలియదా ప్రజలకి? అటు పెయిడ్ ఆర్టిస్టులని, అమరావతి రైతుల్ని, వారి కడుపు కొట్టి అన్యాయం చేస్తే వాళ్ళు రోడ్డుకి ఎక్కి మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే వారిని నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అంటావా, అనిపిస్తావా? అసలు పెయిడ్ ఆర్టిస్టుల్ని ఎవరినైతే ఏ ఛానల్స్లో అయితే నాతో మాట్లాడిస్తున్నావు, అక్కడ ఏ విలేకరులను పెట్టి ఎవడో వీడో ప్రశ్న అడుగుతాడు, వాడు అనలైజ్ చేస్తాడు? ఏంటిది చీప్ ట్రిక్స్? ఎవరు నమ్ముతాడా? థింక్ బెటర్ యూ ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, గివ్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్ అండ్ స్టాప్ దిస్ యూజ్లెస్ ప్రాక్టీసెస్ అండ్ ఫోకస్ ఆన్ జెన్యున్ ఎలక్షన్. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్ పెద్ద మెజార్టీతో నెగ్గాలి, ఎందుకంటే అక్కడ 100,000 మెజారిటీ వచ్చినా మనం ఓడిపోయినట్టే లెక్క. సో కాబట్టి నెగ్గాలి, మరి దాని మీద ఫోకస్ చేయండి. మళ్ళీ అక్కడ చిన్న చిన్న ట్రిక్స్, కెమెరా ట్రిక్స్, ఒక ఏజెంట్ని పంపటం, మాట్లాడించడం, ఇవన్నీ అంటే దే ఆర్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంటే దీస్ థింగ్స్ విల్ బూమరాంగ్.